బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా నిఖిల్ టేస్టీ తేజాన్ని అలాగే గౌతమ్ని అయితే నామినేట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రోహిణి ఇంతకు ముందే గౌతమ్ని నామినేట్ చేసినందున నిఖిల్ని గౌతమ్ని నామినేట్ చేయొద్దు అని చెప్పేసరికి టేస్టీ తేజాని అయితే నామినేట్ చేశారు నిఖిల్. అయితే టేస్టీ తేజ అలాగే గౌతమ్ కూడా ఇద్దరు చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు నిఖిల్ పైన లైవ్లో. ఇక నిఖిల్, నువ్వు టాస్కులు తప్ప ఇంట్లో ఇంకా ఏం చేసావు అంటూ గౌతమ్ నిఖిల్ని క్వశ్చన్ చేయగా నిఖిల్, ఇంట్లో నేను ఏం చేశానో నాకు తెలుసు, చూస్తున్న ఆడియన్స్కి తెలుసు, నీకు నేను చెప్పనే అవసరం లేదు అంటూ నిఖిల్ అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకుని గౌతమ్ మాట్లాడేది వింటూ వచ్చాడు. ఇక నామినేషన్స్ తర్వాత హరితేజ అలాగే ప్రేరణ దగ్గరికి నిఖిల్ వెళ్ళి లైవ్లో ఏం మాట్లాడాడంటే, నేను ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ 100% ఎఫర్ట్ పెట్టి ఆడాను, అయినా కానీ ఇంట్లో టాస్క్లు కాకుండా నేను ఎక్కడ కనిపించకుండా ఉన్నాను, వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఏంటి నా పైన, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో ఉండాలా, నేను ఇంతే, నా మనస్తత్వమే ఇంత అంటూ నిఖిల్ అయితే బాధపడుతున్నాడు లైవ్లో ప్రేరణ అలాగే హరితేజ దగ్గర. అసలు ఇంట్లో నిజమైన కంటెస్టెంట్ అంటే ఎలాగుండాలో నేను చెప్పనా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ టాస్క్లో 100% ఎఫర్ట్ పెడుతూ అలాగే హౌస్మేట్స్కి ఆడియన్స్కి ఏం కావాలో అది ఇస్తూ ఉండేవాడే నిజమైన కంటెస్టెంట్ అంటూ చెప్పుకొస్తాడు నిఖిల్. మన ఆట మనం ఆడుతూ రియల్గా ఉంటే ఆడియన్సే ముందుకు తీసుకెళ్తారు, అయినా నా క్వాలిటీస్ నచ్చడానికి వీళ్ళెవరు, జనాలకి నచ్చితే సరిపోతుంది, వీళ్ళకి నా క్వాలిటీస్ నేను నచ్చాల్సిన అవసరం లేదు, అయినా ఎలా పడితే అలా అలా ఎలా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు, నాకు చాలా బాధిస్తుంది ప్రేరణ అంటూ ప్రేరణ అలాగే హరితేజ దగ్గర చెప్పుకొచ్చాడు నిఖిల్. దానికి ప్రేరణ, నువ్వు లైట్ తీసుకోరా అని అంటే, అలా ఎలా లైట్ తీసుకుంటాను రా, నాకు చాలా బాధేస్తుంది, నిన్న కూడా సీత హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా పైన ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, నేను అందరి దగ్గర సేఫ్గా ఉంటున్నానని సేఫ్గా ఆడుతున్నానని అంది. నిజం చెప్పాలంటే నా క్యారెక్టరే అంత, నేను ఇంట్లో అయినా ఇలాగే ఉంటాను, బయట అయినా ఇలాగే ఉంటాను, కానీ నా క్యారెక్టర్ నేను వదిలేసుకొని నన్ను నేను మార్చుకుని ఈ ఇంట్లో ఇంటికి తగ్గట్టుగా ఉండలేను కదా, అయినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కప్పు తీసుకొని వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నా క్యారెక్టర్ వదిలేసి మాత్రం వెళ్ళను అని నిఖిల్ అయితే ప్రేరణ దగ్గర చాలా బాధపడుతున్నాడు. దానికి హరితేజ అంటుంది, నువ్వు రియల్గా ఉన్నావో యాక్ట్ చేస్తున్నావో ప్రేక్షకులు చూసుకుంటారు, ప్రేక్షకులకే వదిలేసేయనంటే అదే అంటున్నాను కదా, ప్రేక్షకులే నన్ను గెలిపిస్తారు, నాకు టైటిల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా క్యారెక్టర్ మాత్రం వదులుకోను, నేను బయట ఎలాగుంటానో ఇంట్లో కూడా అలాగే ఉంటాను, కానీ ఊరికే ఎవరి దగ్గర గొడవలు పెట్టుకోను అని నిఖిల్ అయితే హరితేజ అలాగే ప్రేరణ దగ్గర బాధపడుతున్నాడు. మరి నిఖిల్పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.